కష్టాలు అనుభవించడానికి ఈ భూమిపైన వచ్చానేమో. మీకు అలా అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా, లేదా రెగ్యులర్ గా అలా అనిపిస్తూ ఉంటుందా, నేను ఏడవడానికి వచ్చానేమో, నేను కష్టాలు అనుభవించడానికి వచ్చానేమో అని? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. సో నేను కూడా ధ్యానానికి ముందు అలాగే అనుకునేదాన్ని అన్నమాట. నేను దేవుడికి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇన్ని ఛాలెంజెస్ వచ్చాయేమో, దేవుడికి నేనంటే ప్రేమ లేదు అందుకే ఇలా వచ్చానేమో అని ఎక్కువగా అలా థింక్ చేసేదాన్ని. ఎస్, కానీ ఈ బుక్ చదివినప్పుడు అయితే ఆథర్ ఎంత బాగా చెప్తారంటే ద పవర్ గురించి, అది చదువుతూ ఉంటే ఏదో ఒక పాజిటివ్ ఫోర్స్ నాకు అనిపించేది, అరే చిన్నప్పుడే నాకు ఈ బుక్ దొరుకుంటే ఎంత బాగుండే కదా అని. అండ్ మీరు నమ్మరు, ఆ బుక్ స్టార్టింగ్ వర్డ్ ఏముంది తెలుసా? మనం అందరు అనుకుంటాం, ఓకే నేను బాధపడడానికే వచ్చాను లేదా ఛాలెంజెస్ ఫేస్ చేసాకే వచ్చానని. కానీ ఈ రెండో బయరని ఆథర్ ఏమని చెప్తారు, ఫస్ట్ లైన్ అదే ఉంది బుక్ లో, యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ అమేజింగ్ లైఫ్ అని. ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి మీరు ఈ భూమి పైన వచ్చారు. మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ ఈ ఒక్కొక్క రోజు ఆ పవర్ గురించి తెలుసుకుంటూ అది అన్లాక్ చేస్తుంటూ పోతే లాస్ట్ డే మీరే అంటారు, అవును కదా ఇన్ని రోజులు ఈ పవర్ నా లోపలే ఉండింది, కానీ నేను బయట నుంచి ఆశిస్తూ ఉండేదాన్ని యా ఉండేవాడిని అని. సో ఈ బుక్ ఏమని చెప్తుంది, అలాగే యూనివర్స్ లో ఉన్న ఆ హయ్యర్ మాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే, యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ అమేజింగ్ లైఫ్. మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఈ భూమి పైన వచ్చారు. ఈ బుక్ మనకి ఆ దారి చూపిస్తుంది అంతే. ఈ బుక్ ఏదో మా లోపల కొత్తది క్రియేట్ చేస్తుంది లేదా పవర్ మా లోపల ఉన్న ఇస్తుంది అని కాదు, అది ఆల్రెడీ మీకు ఉంది మీ లోపల ఆ పవర్, కానీ దాని వే ఈ బుక్ మీకు చూపిస్తుంది అన్నమాట. సో అన్నిటికన్నా ఈ లైఫ్ని ఎలా మధురంగా మనం మార్చుకోవచ్చు. మనం అనుకుంటాం లైఫ్ అంటేనే ఏదో డిఫికల్ట్ అని, కానీ లైఫ్ చాలా ఈజీ అని చెప్తుంది రెండా భయ. ఓకే, కానీ ఈ లైఫ్ ఎలా వర్క్ అవుతుంది, మీ లోపల ఉన్న ఆ పవర్ ఏది, అది ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ మ్యాజిక్ని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ లైఫ్ అద్భుతంగా మారిపోతాయి, నో డౌట్ అని చెప్తుంది ఆ రెండా భయం.